ఛానల్. సో ఈరోజు నేను ఈ చీర పైన బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కటింగ్ చూపించబోతున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది పట్టు శారీ అన్నమాట. పట్టు శారీ పైన ఇది మోడల్ నెక్తోనే వస్తుంది. సో మీరు అది కూడా చూస్తారు. ఇప్పుడు వచ్చేసి నేను బ్లౌజ్ పీస్ని తీసుకున్నాను, అలాగే లైనింగ్ని తీసుకున్నాను. 80 పాయింట్స్ అయితే సరిపోతుంది అన్నమాట. సో ఇక్కడ ఇలా లైనింగ్ని మనం డబుల్ ఫోల్డ్ వేసుకోవాలన్నమాట, రెండు మడతల మీద. ఏదైనా ప్రాసెస్ ఇంతే. సో కానీ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. మళ్ళీ ఇలా ఒక మడత వేసుకోవాలన్నమాట. ఇలా ఒక మడత వేసుకున్న తర్వాత ఇలా 4 లేయర్స్ కింద వస్తుంది. క్లోజింగ్ మన వైపు, ఓపెన్స్ అటువైపు ఉండేటట్టు వేసుకోండి. ఇక్కడ పొడవు వచ్చేసి 13.5 ఉందన్నమాట. నేను ఒక 1 ఇంచ్ ఖర్చుల కోసం కలుపుకొని 14.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. 14.5 ఇంచీలు మనం పొడవు అనేది పెట్టుకుంటున్నాం అన్నమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత షోల్డర్ వచ్చేసి 7 ఇంచులు, అంటే 7 ఇంచెస్. అలాగే షోల్డర్ ఎంతైతే పెట్టుకున్నామో ఆర్మ్ హోల్ పొడవు కూడా అంతే పెట్టుకోవాలన్నమాట, 7 ఇంచెస్. ఇక్కడ ఒక మార్కింగ్ స్ట్రైట్గా చేసుకోవాలి. ఇప్పుడు బాడీ లూజ్ వచ్చేసి 8.5 ఉంది. నేను 2 ఇంచెస్ యాడ్ చేసుకుని 10.5 వరకు మనం మార్కింగ్ చేసుకోవచ్చు. మీరు ఖర్చు 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ వరకు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇలా బాడీ లూజ్ కూడా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకున్నాక నడుము లూజ్ వచ్చేసి 7 ఉంది. 7కి 2 ఇంచెస్ కలుపుకొని 9 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. సో ఇదన్నమాట. ఇప్పుడు మనం స్కేల్తో ఈ డాట్స్ని స్ట్రైట్గా మనం మార్కింగ్ చేసుకుందాం. సో ఈ విధంగా మనం స్కేల్ యూజ్ చేయడం వలన చాలా మంచిగా వస్తుంది, కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. 1.5 ఇంచ్కి ఇలా మధ్య నుంచి ఒక పాయింట్ పెట్టుకుని పైనుంచి ఇలా షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ నుండి మనం చంక రౌండ్ అనేది చిన్న కర్వ్ లాగా తీసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా చంక రౌండ్ అనేది గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీన్ని కట్ చేసేసుకుందాం. ఈ కట్ చేసుకునేటప్పుడు నేను చిన్న పాయింట్ మర్చిపోయాను. ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రిన్స్ కట్ వస్తుంది. సో కాబట్టి ఒక 1.25 ఇంచ్కి ఇలా ఎక్స్ట్రా అనేది మనం ఖచ్చితంగా కట్ చేసుకోవాలన్నమాట. పెట్టుకున్న ఖర్చు కన్నా ఎక్కువ, అంటే ఇది బ్యాక్ నెక్కి అవసరం లేదు, ఫ్రంట్ పార్ట్కి అవసరం ఉంటుంది. సో ఈ విధంగా నేను చూపించిన విధంగా మీరు కట్ చేసేసుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది. స్టిచ్చింగ్ కూడా నేను చూపిస్తాను కాబట్టి మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఫస్ట్ అయితే మీరు ఈ మార్కింగ్ ఎక్స్ట్రాగా కూడా పెట్టుకుని కట్ చేసుకోండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం కదా, దీని నుంచి ఒక పార్ట్ని తీసి పక్కన పెట్టుకుందాం. సో ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను నెక్ కోసం 4 ఇంచెస్ పెట్టుకుంటున్నాను మార్కింగ్ అనేది. పొడవు వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ అన్నమాట, ఇది ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు పైన 4 పెట్టాం కదా, మళ్ళీ డాట్ నుంచి కిందకి ఇలా అడ్డుగా కూడా 4కి ఒక మార్కింగ్ చేసుకుని ఇప్పుడు స్కేల్తో మళ్ళీ మనం బాక్స్లో డ్రా చేసుకోవాలన్నమాట. ఓకే, ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేను నెక్ అనేది డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు రౌండ్ పెట్టుకోవచ్చు, స్క్వేర్ పెట్టుకోవచ్చు, వీ నెక్ పెట్టుకోవచ్చు, యూ షేప్ పెట్టుకోవచ్చు, ఏదైనా సరే మీరు పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని పైనుంచి ఒక 1 ఇంచ్కి మనం చూడండి, ఇక్కడ నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుని అక్కడ నుంచి ఇలా 1 ఇంచ్కి మనం లోత్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. అంటే ఇది మనం ప్రిన్స్ కట్ బోట్ నెక్స్కి ఏంటంటే చంక లోతు 1 ఇంచ్ తీసుకుంటే బాగుంటుంది, అండ్ క్రాస్ కట్కి అయితే 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏ బ్లౌజ్కైనా ఫ్రంట్ పార్ట్కి లోతు తీయడం, అలాగే స్లీవ్స్ కూడా ఒక సైడ్ లోతు తీయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ విధంగా కట్ చేసాం కదా, ఇప్పుడు కింద నుంచి 3.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత దాని నుంచి 1.5 ఒక మార్కింగ్ అనేది ఇలా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చు ఎక్స్ట్రా పెట్టాం కదా దానికోసమే అన్నమాట,
पैन 9.5 तुम्हारे इंचल दर मारकिंग से मारकिंग इला अड्डा 4 inches की तिन्नगा रावालन माता 4 inches की 4 inches दगर उंडाली आ मारकिंग पैन 9.5 दी 4 inches दगर की रावालन माता इला मारकिंग चेसुकुनी इप्पुडु चंक दगर पैन 6 inches दगर मारकिंग पेट्टुकोंडी ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 డాట్స్ ని ఇలా స్ట్రైట్ గా కాకుండా కొంచెం వంపుగా మనం లైన్ అనేది మార్కింగ్ చేసుకుంటూ రావాలన్నమాట ఇప్పుడు ఆ మధ్య డాట్ నుంచి ఇలా కొంచెం కర్వ్ లాగా ఈ పక్క డాట్ కి ఇలా కలుపుకోవాలి సో ఇంతనండి చాలా ఈజీ ఇప్పుడు మనం కట్టింగ్ అనేది చేసుకుందాం ఫస్ట్ నెక్ కట్ చేసేస్తున్నాను ఈ నెక్ కట్ చేసిన తర్వాత ఇలా స్ట్రైట్ గా మనం కట్టింగ్ చేసుకొని ఇక్కడి నుంచి చిన్న ముక్కను మళ్ళీ ఇలా కట్ చేసుకోవాలి ఇదన్నమాట ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ బ్యాక్ కూడా అంతే పైన 4 ఇంచెస్ కింద 4 ఇంచెస్ కి మార్కింగ్ చేసుకొని మనం నెక్ అనేది మన ఇష్టమైన డిజైన్ అనేది కట్ చేసుకోవచ్చు అలాగే పొడవు వచ్చేసి నేను 4 ఇంచెస్ పెట్టాను నడుము పొడవు కట్తో కలిపి సో నెక్ డిజైన్ అనేది ఇలా వస్తుంది బ్యాక్ పార్ట్ కి మనం లోతు అలాంటిది ఏం తీయాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట ఇప్పుడు ఈ మిగిలిన ముక్కని మనం నడుం బెల్ట్ కోసం యూస్ చేసుకోవాలి ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీని మళ్ళీ క్లాత్ ని 4 మడతలు అంటే 4 పొరలు వచ్చేటట్టు మడత పెట్టుకోవాలన్నమాట పెట్టుకొని చేతుల పొడవు వచ్చేసి నేను కచ్చితో కలిపి 4.5 ఇంచులకి మార్కింగ్ చేసుకుంటున్నాను అలాగే లూజ్ వచ్చేసి 6.5 ఉంది కచ్చితో కలిపి నేను 7-8 వరకు పెట్టుకుంటున్నాను అన్నమాట స్లీవ్స్ మనం కొంచెం ఎక్కువ పెట్టుకున్నా ఏం పర్వాలేదు అక్కడి నుంచి కింద నుంచి పైకి 3 ఇంచెస్ కొక మార్కింగ్ చేసుకోవాలి ఇలా చేసుకొని ఇక్కడ 4.5 పెట్టుకున్నాం కదా అటు కూడా 4.5 పెట్టుకొని స్ట్రైట్ గా ఒక లైన్ అనేది మనం గీసుకోవాలి ఇలా 4.5 ఇక్కడ 4.5 కి ఇలా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ అనేది గీసుకోవాలి అలాగే 8 ఇంచెస్ కి లూజ్ పెట్టుకున్నాం కదా అక్కడ కూడా స్కేల్ తో ఒక లైన్ గీసేసుకోండి 8 ఇంచెస్ వరకు స్ట్రైట్ గా ఇలా గీసిన తర్వాత ఇక్కడి నుంచి 3 ఇంచెస్ కి మార్కింగ్ పెట్టుకున్న డాట్ కి ఇలా కర్వ్ లాగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చేతి చివర లూజ్ వచ్చేసి సో ఇక్కడ నేను అది చెప్పకుండా కట్ చేసేస్తున్నాను ఆ సో చేతి చివర లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ఉంది నేను 2 ఇంచెస్ పొడవుతో ఇక్కడ 7 వరకు పెట్టుకున్నాను అన్నమాట దాన్ని ఇలా మళ్ళీ క్రాస్గా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ స్లీవ్స్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే సో ఎల్బో హ్యాండ్స్ అయినా 3/4 అయినా మన చేతి లూజ్ కానీ మార్కింగ్ కానీ ఒకేలా ఉంటుంది జస్ట్ పొడవుల్లోనే తగ్గింపు పెరగడం తగ్గడం అనేది ఉంటుంది అన్నమాట ఇలా మధ్యలో టక్ పెట్టుకోండి నాట్ పెట్టుకోండి ఇప్పుడు ఒక సైడు నాట్ దగ్గర నుంచి ఒక 1 inch ఇలాగా ఇటు నుంచి ఒక 1 inch మార్కింగ్ చేసుకొని ఒక 1/2 inch మనం చేతి లోత్ అనేది తీసుకోవాలన్నమాట ఇలాగా సో ఇలా తీసుకున్న తర్వాత దీన్ని మనం కట్ చేసుకోవాలి సో ఈ లోత్ అనేది కంపల్సరీ మనం స్లీవ్స్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట ఇక్కడ మళ్ళీ ఒక టక్స్ పెట్టుకోండి మనకి ఎట్ సైడ్ లోతు తీసామా అనేది కూడా గుర్తుండాలన్నమాట ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను బోర్డర్ అనేది 1 సైడ్ తీసేసుకుంటున్నాను 1 సైడ్ వచ్చేసి స్లీవ్స్ కోసం ఇది ఎందుకు కట్ చేసేస్తున్నానంటే నేను బ్యాక్ నెక్ కోసం డిజైన్కి యూజ్ చేసుకోవడానికి అనమాట ఇప్పుడు ఇలా ఒక మడత వేసుకోండి 2 మడతలు కాదు కింద ఒక మడత పైన ఒక మడత వచ్చేటట్టు వేసుకోండి వేసుకుని బ్యాక్ పార్ట్ని పెట్టి కట్ చేసేసుకోవాలి ఫస్ట్ ఒక 1/2 inch ముందుకు ఉండేటట్టే మనం దీన్ని కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక 1/2 inch ముందుకు ఉండేటట్టు మనం దీన్ని కట్ చేసుకోవాలి సేమ్ అన్ని పార్ట్స్ ఇంతే ఏదైనా సరే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకున్నప్పుడు ఒక 1/2 inch ముందుకు ఉండేటట్టు మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట సో ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి
ఇది పక్కన పెట్టుకుందాం. అండ్ ఫ్రంట్ పార్ట్కి మనకి టూ పీసెస్ ఉంటాయి కదా, దాన్ని కూడా ఇలా చిన్న మడత వేసుకుని, ఒక మడత ఒక ఫోల్డింగ్ వేసుకుని, దీన్ని కూడా ఒక హాఫ్ ఇంచ్కి ముందుకు ఉండేటట్టే మనం కట్ చేసేసుకోవాలి. సో కట్ చేసే ముందు చాలా కేర్ఫుల్గా మనం సెట్టింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక హాఫ్ ఇంచ్కి ముందుకు ఉండేటట్టు మనం కట్ చేసుకోవాలన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా క్లాత్ అనేది ఇలా కట్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకూడదు, ఓకేనా? సో ఈ విధంగా మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ పార్ట్ కూడా కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు ఇంకొక ఫ్రంట్ పార్ట్లోనే మనం టూ సెపరేట్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని కూడా ఇలా పెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్కి ముందుకు ఉండేటట్టే మనం కటింగ్ అనేది చేసుకోవాలి, ఎందుకంటే ఇది మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఖర్చు పైకి కనిపించకుండా లోపలికి మనకి లోపలికి వెళ్ళిపోయేటట్టే స్టిచ్చింగ్ అనేది చేయడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇది కూడా కట్ చేస్తాం కదా, ఇది కట్ చేసిన తర్వాత ఇది కూడా పక్కన పెట్టుకొని, ఇప్పుడు అట్ సైడ్ బార్డర్ ఉంటుంది కదా, ఆ బార్డర్ని ఇలా ఒక మడత మళ్ళీ ఇంకొక మడత ఇలా వేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా వేసుకుని ఇందాక మనం లైనింగ్ చేతులు కట్ చేసాం కదా, ఆ చేతుల్ని దీనిపైన పెట్టి కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలా పెట్టిన తర్వాత మనకి స్లీవ్స్ ఉంటాయి కదా, ఆ స్లీవ్స్ని దీనిపైన పెట్టి ఇది కూడా ఒక హాఫ్ ఇంచ్కి ముందుకు ఉండేటట్టే మనం కటింగ్ అనేది చేసుకోవాలి. స్లీవ్స్ కూడా సేమ్ అంతే. సో ఈ విధంగా ఒక కటింగ్ అనేది చేయండి. చేసిన తర్వాత ఇది కూడా కంప్లీట్ అయినట్టే ఈ కట్ చేసిన లైనింగ్ దీనికి కూడా మనం సెంటర్లో నాట్ అనేది పెట్టుకోవాలి మధ్యగా. సో ఇది కూడా కంప్లీట్ అయినట్టే మనకి కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ స్టిచ్చింగ్ కోసం మీరు ఖచ్చితంగా వెయిట్ చేయండి. అండ్ ఈ నెక్స్ట్ వీడియోలోనే స్టిచ్చింగ్ కూడా ఉంటుంది. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.